ఒకటికి 20 పురుగులు ఇస్తారంటే 20 రూపాయలు అయితే 22 రెండు పురుగులు ఎక్స్ట్రా వేశారు. Hi guys, welcome to Bollywood Vijayawada. Vijayawada lo food item chala ba famous bro. Punugulu bro. Yes, Punugulu. ప్రపంచ పునుగుల నందు విజయవాడ పునుగులు టేస్టే వేరయ్యా అన్నారు మళ్ళాంటి ఫుడ్డీస్ అందరూ. అయితే విజయవాడ పునుగులు ఎక్కడైనా బాగుంటాయి, కానీ చట్నీ ఎక్కడ బాగుంటుందని తెలుసుకుంటేనే మజా వస్తుంది. అందుకే ఈ రోజు మన వీడియోలో ఏం చేద్దామంటే విజయవాడ అంతా తిరిగి ఎక్కడ బెస్ట్ పునుగులు దొరుకుతాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి. ఫస్ట్ ప్లేస్ గా హిడెన్ జిమ్ లాంటి ప్లేస్ కి అయితే నేను వచ్చేసాను. పటమటలోని హై స్కూల్ రోడ్ లో ఉన్న ఈ షాప్ దగ్గరికి వచ్చాను. ఆ షాప్ కి ఇంకా పేరు కూడా పెట్టలేదంట, కానీ షాప్ పెట్టి 25 years అవుతుంది. అక్కడ పునుగులు టేస్ట్ చేద్దాం, ఇక్కడ చట్నీ అదిరిపోతుందంట. రండి. సో ఇక్కడ నేను పునుగులు తీసుకున్నాను. ఇక్కడ పునుగులు కాస్ట్ ప్లేట్కి 20 రూపాయలు అండ్ 20 రూపీస్కి కరెక్ట్గా 20 పునుగులు ఇస్తారంట. పునుగులు చూడడానికి కూడా బాగా ఎర్రగా కాలి లైక్ క్రంచీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి అని అనిపిస్తున్నాయి. అలానే ఉన్నాయి, ఇద్దండి. క్రంచీగా ఉన్నాయి అండ్ లోపల కూడా పిండి కొంచెం సాఫ్ట్గా ఉంది. తిందాం ఒకసారి. అండ్ చట్నీలో నాకు పల్లి చట్నీ, అల్లం చట్నీ ఇచ్చారు. ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి ఇచ్చేసారు. విజయవాడ వాళ్ళకి పునుగులు ఎందుకు అంత ఇష్టం? నాకు ఆ క్వశ్చన్ మార్క్ అలానే ఉండిపోయింది. సో రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవరైనా. వా, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కరకరలు ఆడుతున్నాయి పునుగులు అండ్ లోపల కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి. చట్నీ కూడా ఇక్కడ హైలైట్ అని చెప్పాలండి, ఎందుకంటే ఈ అల్లం చట్నీతో పాటు కలిసిపోయింది ఆ పల్లి చట్నీ కూడా. రెండింటిని విడివిడిగా టేస్ట్ చేయలేరు, కానీ రెండు కలిసిపోయి ఉన్నాయి. సో రెండు కలిసిపోయిన టేస్ట్ మాత్రం ఒక కైండ్ ఆఫ్ స్వీట్ టేస్ట్ వస్తుంది. ఇక్కడ పునుగులతో పాటుగా మసాలా వడ, బజ్జీలు కూడా ఉంటాయంట. ఇంకా ఏమైనా కానీ 20 రూపాయలకి 3 ఇస్తారంట. ఉత్త పల్లి చట్నీతో ఇప్పుడు ట్రై చేస్తున్నా. యాక్చువల్గా విజయవాడలో పునుగులు ఎక్కడైనా బాగుంటాయి, చట్నీ బాగుండే ప్లేస్ని వెతకడమే కష్టమైన థింగ్. సో చూడ్డానికి బాగా ఎర్రగా కాలి క్రంచీగా ఉంది. బాగా ఎక్కువ చట్నీని నంచుకొని ఇక్కడ చట్నీ హైలైట్ ఉంది. ఈ ప్లేస్ మీకు తెలిస్తే ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేసి మిగతా వాళ్ళతో షేర్ చేసుకోండి. అలానే ఈ ప్లేస్ మీ ఫేవరెటో కాదో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాం, అక్కడ కలుస్తా పునుగులతో. నెక్స్ట్ ప్లేస్గా ఎక్కడికి వచ్చామంటే పడవల రేవు సెంటర్లో డీమార్ట్ ఆపోజిట్గా ఉండే పునుగుల షాప్ దగ్గరికి వచ్చాము. ఈ ఏరియాలో ఈ పునుగుల షాప్ భయంకరమైన ఫేమస్ అంట. సో అక్కడికి వెళ్ళి పునుగుల కాస్ట్ ఎంత, కాస్ట్ అంటే 20 రూపాయలు ఉంటుంది. అండ్ ఇక్కడ టైమింగ్స్ అంటే విజయవాడలో ఆఫ్టర్నూన్ 4 నుంచి నైట్ 11 వరకు పునుగులు ఎక్కడైనా దొరికేస్తాయి. బట్ మార్నింగ్ టైం దొరకడమే కొంచెం కష్టమైన విషయం. చట్నీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం, రండి. ప్లేట్కి 20 పునుగులు ఇస్తారంటే 20 రూపాయలు అయితే 22 పునుగులు ఎక్స్ట్రా వేశారు. అండ్ మనం ఫస్ట్ తిన్న పునుగులు చోటు ఏంటి అంటే కొంచెం క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరకరలాడితే అలా ఉన్నాయి పునుగులు. బట్ ఇక్కడ కొంచెం సాఫ్ట్గా ఉంది. సో టేస్ట్ చేద్దాం. అండ్ మనకి చట్నీగా పల్లి చట్నీ ఇచ్చారు, టమాటా చట్నీ ఇచ్చారు. ఓకే గుడ్ బట్ నాకు ఆ ఫస్ట్ ప్లేస్ దగ్గర చట్నీ ఆ పునుగులు టేస్ట్ బాగా అనిపించింది. ఇక్కడ కొంచెం పునుగులు సాఫ్టిష్ గా ఉన్నాయి. ఇంకా మిగతా సెట్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో మీరు కూడా కామెంట్ చేయొచ్చు కదా ఇంకా ఎక్కడెక్కడ విజయవాడలో పునుగులు బాగుంటాయో. చాలా మందికి తెలియని ప్లేసెస్ కి వెళ్ళాం. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేసెస్ అన్ని ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటాయి. వెంటో తెలిస్తే వీడియో పాజ్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఈ పునుగులు తినేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాను. అండ్ ఇక్కడ పునుగులతో పాటుగా బజ్జీలు కూడా ఉంటాయి. అవి కూడా 20 రూపాయలే 3 వస్తాయి ప్లేట్కి. ఈరోజు టేస్ట్ కొంచెం అటు ఇటు మారిందేమో అనిపిస్తుంది. మీరు చెప్పండి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో. ఎందుకు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. గుణదల పునుగులు అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ 20 రూపాయలకి 20 పునుగులు. అండ్ ఇక్కడ సేమ్ కానీ ఒక విషయం ఏంటో నేను చెప్తాను. మిగతా విజయవాడలో ఎక్కడ పునుగులు కన్నా ఇక్కడ పునుగులు సైజ్ కొంచెం పెద్దగా ఉంటాయి. అండ్ ఎంత క్రంచీగా ఉంటాయో లోపల అంత సాఫ్ట్ గా ఉంటాయి. పైనేమో కొంచెం క్రంచీగా కరకరలాడుతుంటాయి, లోపలేమో మంచి మెత్తగా ఉంటాయి. ఇక్కడ పునుగులు ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను కాబట్టి నేను ఇంత క్లియర్ గా చెప్పగలుగుతున్నాను. అండ్ ఇక్కడ మాత్రమే దొరికే ఈ అల్లం చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక స్వీట్నెస్ గా ఉంటది. సో టేస్ట్ చేద్దాం. కొంచెం పల్లి చట్నీ అండ్ కొంచెం అల్లం చట్నీ కలిపి బా. నాకైతే విజయవాడలో ది బెస్ట్ పునుగులు అని అంటే ఈ గుణదల పునుగులే అని నాకు అనిపించింది. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకో వేరే వేరే పునుగుల షాప్స్ కూడా వెళ్దాం. అక్కడ పునుగులు కూడా ట్రై చేద్దాం. ఇక్కడ పునుగులతో పాటుగా మైసూర్ బజ్జీ, ఇడ్లీ, నార్మల్ మిర్చి బజ్జీ కూడా దొరుకుతాయి. సో ఈ పునుగులు తినేసి ఇంకో ప్లేస్ కి వెళ్దాం. అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా సేమ్ 4 నుంచి ఉంటుంది. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే ఈ అల్లం చట్నీ కావాలి అంటే 7 లోపలే రావాలి. 7 తర్వాత వస్తే అల్లం చట్నీ అయిపోద్ది. సో తొందరగా రండి, పునుగులు తినండి, సుఖంగా ఉండండి. ఇంకో ప్లేస్కి వెళ్దాం. మన 4th ప్లేస్ గా ఎక్కడికి వచ్చామంటే అయోధ్య నగర్ లో ధర్మ పరిషత్ కళ్యాణ మండపం పక్కనే ఉండే ఈ పునుగుల సెంటర్ దగ్గరకు వచ్చాం. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అని అంటే మన 4th ప్లేస్ లో సత్యనారాయణపురంలో ఉన్న SBI బ్యాంక్ ఆపోజిట్ లో ఉండే పునుగుల షాప్ కి వెళ్ళాలి. బట్ అక్కడ అది లేదు. సో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ టేస్ట్ చేద్దాం రండి. సో ఇక్కడ పునుగులు కొంచెం రోస్టెడ్ గా అండ్ లైట్ వైటిష్ గా కనిపిస్తున్నాయి. టేస్ట్ చేద్దాం రండి బ్రో. తిందాం రండి, కలిసి తిందాం రండి. ఇట్లా చాలా మంది పిల్లలు వచ్చేస్తున్నారు. రండి తిందాం. పునుగులు నచ్చుతాయా? బాగుంటాయా? దా తిను, తీసుకో తిను. ఎలా ఉన్నాయి చెప్పు. బాగున్నాయి, మంచిది. సో ఇక్కడ మనకి చట్నీలో 2 టైప్స్ ఇచ్చారు. ఒకటి టమాటా చట్నీ, ఇంకోటి సేమ్ పల్లి చట్నీ. అండ్ ఇక్కడ పునుగులు కాస్ట్ కూడా 20 రూపీస్. టేస్ట్ చేసి ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాం. నెక్స్ట్ మీ అందరికీ తెలిసిన ద మోస్ట్ ఫేమస్ పునుగులు పాయింట్కి వెళ్దాం. సైజ్ కొంచెం చిన్నగా అండ్ చట్నీలో కొంచెం స్పైసీనెస్ ఎక్కువ అనిపిస్తుంది. గుడ్. ఇంకా లాస్ట్ ప్లేస్ గా ద మోస్ట్ ఫేమస్ పునుగుల్ సెంటర్ ఇన్ విజయవాడ రవి పునుగుల దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ ప్లేట్ పునుగులు కాస్ట్ మిగతా అన్ని చోట్ల కన్నా 5 రూపాయలు ఎక్కువ. ఇక్కడ 25 రూపాయలు. అండ్ క్వాంటిటీ అయితే సేమ్ 20 పునుగులు ఇస్తున్నారు. అండ్ చట్నీలో టమాటో చట్నీ, పల్లి చట్నీ, కార పొడి కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ పునుగుల సైజ్ కూడా మిగతా అన్ని చోట్ల దొరికే పునుగుల సైజ్ లానే ఉంది. కొంచెం బాగా రోస్టెడ్ గా క్రిస్పీగా ఉంది. లైక్ మనం హై స్కూల్ దగ్గర పునుగులు తిన్నాం కదా ఫస్ట్ ప్లేస్, అలా ఉన్నాయి. టేస్ట్ చేద్దాం. చట్నీ చాలా బాగుంది యాక్చువల్గా. అంటే పునుగులు ప్రతి చోట ఒకటే టేస్ట్ లాగా అనిపించినా కానీ కొంచెమే తేడా ఉంది పునుగుల్లో. కొన్ని ప్లేసెస్కి ఈ ప్లేస్కి కొన్ని ప్లేసెస్లో సాఫ్ట్గా ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో ఇలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా క్రిస్పీగా ఉన్న పునుగుల్ని తినాలనిపిస్తుంది మంచిగా. చట్నీ హైలైట్, బాగా నచ్చింది. అండ్ ఇక్కడ పునుగులతో పాటుగా మనకి మిరపకాయ బజ్జీ 3 వస్తే 20 రూపాయలు, అలానే అరటికాయ బజ్జీ 3 వస్తే 20 రూపాయలు. ఉల్లిపాయ బజ్జీ కూడా ఉంది 40 రూపాయలు అంట, 4 ఇస్తారు. అలానే వడగొడు దొరుకుతుంది. అండ్ ఇంకొన్ని పునుగుల ప్లేసెస్ కూడా తెలుసు. అక్కడికి కూడా వెళ్ళి వీడియో చేద్దాం అనుకున్నాం కానీ ఏమైంది అని అంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే పునుగులు. టేస్ట్ కొంచెం మారుతుంది. సో మీకు తెలిసిన ఏరియాలో మీకు బాగా నచ్చే ప్లేసెస్ ఏంటో మీరే కామెంట్ చేసి మిగతా వాళ్ళతో షేర్ చేసుకోండి. అదిరిపోయింది. సో ఇది ఇవాల్టి మన విజయవాడ వీడియో అబౌట్ బెస్ట్ పునుగులు ఇన్ విజయవాడ అండ్ మీకు తెలిసిన ఏరియాస్ ని కూడా కామెంట్ చేయండి అండ్ నాకు తెలిసిన ప్రతి ఒక్క చోటనైతే మీకు చూపించేసాను ఇంకా నేను ఈ పునుగులు తిని ప్రశాంతంగా రూమ్ కి వెళ్లి ఏసీ వేసుకొని అనుకుంటాను అలిసిపోయాను నేనైతే అసలు సో ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఏం కామెంట్ చేయాలో కూడా నేను చెప్పేశాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాం ఇంకొక మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ రోహిత్ని టాటా వాహ్ गोल्डन आइटम्स रस्टर्ड स्पून लो नाकु तेलिसिनंत वरकु मीरु कूडा ई आइटम इप्पटि वरकु टेस्ट चेसि उंडरनि नेनु अनुकुंटुन्नानु विजयवाड़ा रस्टर्ड स्पून रेस्टारेंट लो ई रोजु ना बॉडी कुन्न तुप्पु दिलिपोयेला तिन्नानु वेच्च वेच्चगा तिन्नानु क्रेजी।